బడ్జెట్కి సంబంధించి కేంద్ర బడ్జెట్ మీద మధ్య తరగతిలో వ్యక్తం అవుతున్నటువంటి వేళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజల నుంచి పార్టీలన్నీ కూడా తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి వేళ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంటు జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు ఇచ్చింది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అన్నది జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది బడ్జెట్ జాతీయ దృక్పథంతోనే చూడాలి ఎన్నికలు ఉన్న రాష్ట్రాలను బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించడం సహజమే తెలుగు రాష్ట్రాలకు ఏమి ఇచ్చారనేది కాదు దేశానికి ఎంత ఉపయోగం అనేది ఆలోచించాలి ఏపీకి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలి అందరినీ కూడగట్టే బాధ్యత వైసీపీ ప్రభుత్వం తీసుకోవాలి అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అధికార పార్టీ ఎంపీలు పోలవరం ఏపీకి రావాల్సిన అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాలి రైతులకి వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్ మంచి చేసేలా ఉంది ఆదాయం లేకపోయినా ఖర్చులకు వెనకాడకపోవడం అభినందనీయం ఆరోగ్య రంగానికి మొదటిసారి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఖర్చులు చూపించడం కాదు సమర్థ పాలనతో ఖర్చు చేసి మరి నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆయన మెయిన్లీ ఈ దఫా ఆల్రెడీ కేంద్రం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టడం వల్ల దానికి ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెంచింది మరొక కీలకమైనటువంటిది ప్రభుత్వం నేరుగా ఇచ్చేటువంటి నిధులలో రాష్ట్ర ప్రభుత్వాలకి కాకుండా స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను కూడా అధికం చేసినటువంటి పరిస్థితుంది ఇంకోటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్కి క్లియర్ చేసింది అలాంటి వాటికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు దాన్ని ఆచరణలో పెట్టాలన్నట్టు అదే సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రశంసించడం అనేటువంటిది అందరూ విమర్శిస్తున్నటువంటి వేళ బీజేపీ వాళ్ళకు కొంచెం సంతోషాన్ని కలిగించిన విషయం అని చెప్పచ్చు